ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಅತ್ಯಂತ ಪ್ರಾಚೀನ ಕಾಲಂಲೋ ದಂಡಕಾರಣ್ಯಂಲೋ ಒಕನೊಕಪ್ಪುಡು కృతయుగం నాలుగవ పాదంలో ఒక భయంకరమైన రోగం ప్రబలింది. ఇది దండకారణ్యంలో ప్రబలింది. ఆ దండకారణ్యంలో ఉన్న మునులు, కిరాతకులు ఈ రోగం వల్ల క్షణాల్లో చచ్చిపోవడం మొదలుపెట్టారు. ఈ రోగానికి అప్పట్లో ఆయుర్వేదం కూడా మందు కనిపెట్టలేదు. అప్పుడు ఈ రోగం నుంచి అడవిలో ఉన్నటువంటి మునులను, ఇటు కిరాతకుల్ని రక్షించడానికి ఏం చెయ్యాలని బాగా ఆలోచించాడు అగస్త్యుడు. మహాతపస్సు చేశాడు, ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. అప్పుడు శివుడు అగస్త్యునికి ఒక గొప్ప సలహా ఇచ్చాడు. ఆ సలహానే అగస్త్యుడు ఆనాడు పాటించాడు. ఆ సలహా ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అగస్త్యుడు అడవిలో ఉన్నటువంటి కిరాతకుల్ని, మునుల్ని అందరినీ కూర్చోబెట్టి, నాయనలారా, ఈ రోగం నుంచి బయటపడటానికి ద్వాదశితో కూడినటువంటి త్రయోదశి తిథి ఆదివారం నాడు రాత్రి చీకటి పడినటువంటి ఒక జాము తర్వాత విడిచిపెట్టకుండా దీపాలు వెలిగించండి. ఆముదంతో కానీ, అవిసి నూనెతో కానీ, ఆవునేతితో కానీ, ఏదో ఒక దానితో దీపాలు వెలిగించండి. దీపాలు వెలిగిస్తే మీ రోగాలు పోతాయన్నాడు. ఆనాడు కిరాతకులు, మునులు అందరూ కూడా అరణ్యాల్లో ఇదే పని చేశారు. దాంతో వాళ్ళంతా రోగ విముక్తులైనట్టుగా పరమ పవిత్రమైనటువంటి అగస్త్య సంహితలో ఒక గాథ ఉన్నది. ఇవాళ మళ్ళీ మనకి అటువంటి ఒక మహమ్మారి దాపురించింది. ప్రపంచాన్ని కబళిస్తోంది కరోనా అనే పేరుతో ఒకనొక క్రిమి. ఇది మానవులు చేజేతులారా సృష్టించుకున్నటువంటి ఒక వినాశనకరమైనటువంటి క్రిమి. ఏ దేశం వాడు సృష్టించినా ఆ దేశం యొక్క ప్రభావం అందరి మీద పడుతున్నది. ఈ స్థితిలో పురాణాల మీద, సంహితల మీద, అన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి ఒక మహానుభావుడు మనకి ప్రధానమంత్రిగా లభించాడు. ఆయన చెప్పినట్టే రేపు కూడా మనకి ద్వాదశితో కూడినటువంటి త్రయోదశి ఉన్నది. తిథులు పక్కన పెడితే ఆదివారం ఉన్నది మనకి ముఖ్యమైనది. ఆదివారం నాడు రాత్రి 9 గంటలకి ప్రధానమంత్రి గారు మీ అందరినీ దీపాలు వెలిగించమన్నారు. ఎందుకు, ఏమిటని ప్రశ్నించకుండా ఆయన చెప్పినట్టుగా మనందరం కూడా దీపాలు వెలిగిద్దాం. దానివల్ల పోయేదేమీ లేదు. కాబట్టి దీపాలు వెలిగించండి. ఈ దీపాలు వెలిగించడం వల్ల మనకు కూడా ఈ రోగం తొలగిపోతుంది. దీపం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో శివపురాణం చెప్పింది. దీపాత్ పాపం, దీపము వల్ల పాపము గచ్చతి పోతుందట. పాపం పోతే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే రోగాలు నశిస్తాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో మనం చేసిన పాపాలే ఈ జన్మలో వ్యాధి రూపంలో మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఒకడు కాదు, రెండు కాదు, ఇవాళ ప్రపంచంలో చాలామంది చేస్తున్న మహాపాపాల వల్ల మనందరం శిక్షణ అనుభవిస్తున్నాం. ఇవాళ మతం ఒక మౌఢ్యంగా మారిపోయింది, జ్ఞానం నశించిపోయింది. సర్వనాశనం అయిపోతున్నా సరే మేము సామూహికంగా ప్రార్థన చేస్తాం, డాక్టర్లను గౌరవించాం, నర్సుల్ని గౌరవించాం, అందరినీ చంపుకు తింటాం అని తిరిగేటటువంటి మూర్ఖుల వల్ల ప్రపంచం నశిస్తోంది. ఈ సమయంలో కొంతమంది అయినా జాగరూకులు అవ్వాలి. ప్రపంచం మెచ్చదగిన, గర్వించదగిన ఒక మహానుభావుడు, పరమపూజ్యుడు మన ప్రధానమంత్రి మోడీ గారు. అంతటి మహాత్ముడు, పురాణాలు శాస్త్రాలు చదివినవాడు కాబట్టి, ఆపోసిన పెట్టినటువంటి వాడు కాబట్టి, రేపు రాత్రి మనందరినీ కూడా దీపాలు వెలిగించండి అని కోరాడు తప్ప ఆజ్ఞాపించలేదు. ఏం, ఒక దేశ ప్రధానమంత్రి దీపం వెలిగించండి అంటే దీపం వెలిగించడానికి మనకేమన్నా సొమ్ము పోయిందా? అది ఏమన్నా పాపమా? పనికి మాలని పాపాలు ఎన్నో చేస్తున్నాం. వద్దన్న పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. వాటన్నిటిని విడిచిపెట్టండి. వాడ ఇందులో మంచిగా చెడ్డ అన్నది పక్కన పెట్టండి. దేశానికి ప్రధానమంత్రి ఆయన, అందరూ మెచ్చినటువంటి ప్రధానమంత్రి ఆయన, మన బాగు కోరుకుంటున్నవాడు ఆయన. ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రధానమంత్రి చెప్పిన పని చేయటం మన ధర్మం, చట్టాన్ని గౌరవించడం మన ధర్మం. నేను చెబుతున్నాను, దీపం వల్ల పాపం తొలగుతుంది, దీపం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది, దీపం వల్ల క్రిములు నశిస్తాయి, దీపం వల్ల శుభాలు కలుగుతాయి. మహానుభావులు చెప్పినటువంటి పనులు తూచా తప్పకుండా చేస్తే ఇటు దేశం ప్రపంచం బాగుపడుతుంది. ఆ పని చేయండి, బాగుపడండి. ఎవరైనా నీచులు ఈ విషయంలో వద్దు అని చెబితే ఆ నీచుల్ని అవసరమైతే పక్కకి తరిమి పక్కకు పారేయండి. ఇప్పుడు మనకు కావలసింది ప్రధానమంత్రి వాటిని గౌరవించడం. నేను అమ్మవారి సన్నిధిలో, లక్ష్మీదేవి సన్నిధిలో ఉండి చెబుతున్న మాట. కాబట్టి తక్షణం దీన్ని గౌరవించండి. రేపు అందరూ కూడా దీపాలు వెలిగించండి. అగస్త్యుడు దీపాలు వెలిగించమని చెప్పిన వెంటనే కిరాతకులు కూడా విన్నారు. దండకారణ్యంలో రోగాల నుంచి బయటపడ్డారు అని అగస్త్య సంహిత చెబుతున్నది. కాబట్టి మీరు కూడా పని చేయండి. ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. చైత్రమాసం అంటే వసంత ఋతువును, కార్తీక ఆశ్వయుజ మాసము, ఈ రెండు యమదంష్టికలు అన్నారు. ద్వావ్యమౌ యమదంష్టికౌ అని దేవీ భాగవతం తృతీయ స్కంధం చెబుతున్నది. దేవీ భాగవతం ఏమని చెప్పారంటే, శరన్నవరాత్రులు ఇటు వసంత నవరాత్రులు యముని కోరలు,
వాతావరణ మార్పుల వల్ల క్రిములు పెరుగుతాయి, దానివల్ల రోగాలు ప్రబులుతాయి. ఈ రోగాల నుంచి బయటపడడం కోసం ఇళ్ల చుట్టూ వేపమండలు కట్టండి, మామిడి తోరణాలు కట్టండి, దీపాలు వెలిగించండి, కొన్ని పానకం వంటివి నైవేద్యం పెట్టండి, తాగండి అని చెప్పారు. ఇవాళ చేయటం వల్ల లాభం మనకి, రోగాలు ఆ రోజుల్లో తొలగించుకున్నారు, ఇవాళ మనము తొలగించుకోవాలి. కాబట్టి ప్రజలందరూ కూడా స్పందించి రేపు రాత్రి ప్రధానమంత్రి గారు చెప్పిన సమయమునకు దీపములు అందరూ వెలిగించండి. కులం మతంతో సంబంధాల దీపం వెలిగించడానికి కులం ఏమిటి మతం ఏమిటి ఆర్పడానికి ప్రమాదం తప్ప, దీపం ఆర్పడానికి సిగ్గుపడాలి. మంది దీపాలు వెలిగించే జాతి తప్ప, 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించే తమస్సుని దూరం చేసే జాతి తప్ప దీపాలు అర్పేటటువంటి జాతి కాదు. నరకాసురుడు చచ్చిపోయినప్పుడు దీపాలు వెలిగించారు, పాపాత్ముడు మహిషాసురుడు చచ్చిపోతే దీపాలు వెలిగించారు. అలాగే లోకాలను నాశనం చేస్తున్న ఒక రోగ క్రిమి నశిస్తోందని భావించి నశించడం కోసం దీపాలు వెలిగిస్తే మనందరం కూడా బాగుపడతాం.